గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాషాయ పార్టీలో పదవుల చిచ్చు తారాస్థాయికి చేరింది. కొత్త పాత నేతల మధ్య రగడ మొదలైంది. పార్టీలో అంతర్గతంగా కోల్డ్ వార్ జరుగుతోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది అయ్యారు. పాత వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టారని చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారు ఎవరికి వారు తమ లాబయింగ్ ముమ్మరం చేసుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ ఒకరి ప్రయత్నాలకు ఒకరు గండి కొడుతున్నారు. ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయనేది ఆసక్తిని పెంచుతోంది. పార్టీలో రోజు రోజుకు కొత్త పాత నేతల మధ్య పగ్గతి ముదురుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం కోసం కీలక నేతలు పోటీ పడుతుండగా ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని బొగ్గు గనుల శాఖ మంత్రిగా, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి విపరీతంగా పోటీ పెరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత నేతలు కొత్త డిమాండ్ను తెర మీదకు తీసుకువస్తున్నారు. దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన ఉండి అగ్రెసివ్గా ప్రజల పక్షాన పోరాటం చేసి పార్టీలోని అందరినీ కలుపుకుపోయే నేతనే బీజేపీ రాష్ట్ర రథసారథిగా ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంపిక చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అధిష్టానానికి సూచించారు. అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు సొంత నేతలపైన కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎలాంటి ఫైటర్ కావాలో చెప్పాలంటూ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. గల్లీ ఫైటర్ కాదు, కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలని అంతె వేగంగా ఈటల సమాధానం చెప్పారు. సందర్భం వస్తే జయజమ్మతో అయినా కొట్లాడేటోళ్ళమంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని ఈటల రాజేందర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్గనైజేషన్ ఎలా నడపడం, పార్టీని ఏ రకంగా బలోపేతం చేయడం పాత నేతలకు బాగా తెలుసని, పాత నేతలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని బీజేపీ జాతీయ దూతలు దగ్గర పాత నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకత్వం కొత్త నేతలకు అవకాశం కల్పిస్తుందా లేదా మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు అవకాశం ఇస్తుందా, కొత్త అధ్యక్షుడు ఎంపికతోనైనా బీజేపీలో అంతర్గత విభేదాలు పరిష్కారమవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. 8 మంది ఎంపీలు 35% ఓట్ షేరింగ్ సాధించుకొని ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి ఎవరు, వీళ్ళంటే వీళ్ళు అనేటువంటి చర్చ మొన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు పార్టీలో లొల్లి షురూ అయిందనే చెప్పాలి. ఇటు కొత్త వాళ్ళు అటు పాత వాళ్ళు అని రెండు టీములుగా డివైడ్ అయిపోయారు. కొత్త వాళ్ళు మాకెందుకు ఇవ్వరు అంటున్నారు, పాత వాళ్ళు మమ్మల్ని ఇంకెన్ని రోజులు తొక్కి పెడతారు అంటున్నారు. అసలు కొత్త అధ్యక్షుడు ఎవరో కానీ ఎప్పుడొస్తారు, ఎప్పుడు నియమిస్తారు అనేది పక్కన పెడితే ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్నటువంటి లొల్లి మీద రాజకీయంగా ఆసక్తి అయితే నెలకొంది. ఫస్ట్ కామెంట్ లక్ష్మణ్ గారు ఆ రోజు ఎప్పుడైతే కేంద్ర మంత్రులుగా తెలంగాణకు వచ్చిన తర్వాత బీజేపీలో కార్యకర్తలుగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు అనడంతో రచ్చ మొదలైపోయింది. ఇప్పుడు మనకు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం స్ట్రాంగ్గా పనిచేసి కాస్త అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టండి. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎంపికైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల సలహాలతో పాటు పాత వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి అన్నాడు. దీంతో అంటే దాదాపుగా ఒక రకంగా పాత వాళ్ళలో అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఎవరో వాళ్ళని ఎన్నుకోండి అనేది ఆయన వర్షన్. అదెవరో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు దీనికి ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే,
ఎవరు ఫైటర్ అంటే ఎవరు, నేను ఐదుగురు ముఖ్యమంత్రుల మీద ఫైట్ చేశాను, అవసరమైతే కుంభస్థల ఏనుగు కుంభస్థలాన్ని కూడా కొట్టగలుగుతాను, ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా తలపడేటువంటి సత్తా నాకుంది అంటే ఉద్యమ నాయకుడిగా వచ్చిన వాడిని, రాజకీయాల్లో ఎదిగిన వాడిని, ఆ సత్తా ఉన్నవాడిని, అంటే తనకు తాను ఏం చెప్పుకున్నాడంటే ఇంత సత్తా ఉంది, ఇంత ఫైటర్ని సరిపోనా నేను, అంటే ఇంకా ఎందుకు పాత వాళ్ళు అనడం కొత్త వాళ్ళు అనడం అనేది తన ఉద్దేశం. ఇంకొకటి, రఘునందన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ఒక్కసారి పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ పార్టీలో ఉన్న వాళ్ళే అవుతారు, మళ్ళీ కొత్త పాత ఏంటి, అలా అయితే హేమంత్ విశ్వశర్మని ఏ విధంగా ముఖ్యమంత్రి చేశారు, అలాంటివి ఏమీ లేవు, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని తీసుకోండి అని రఘునందన్ అంటే అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు అరవింద్ మాటలు తీసుకుంటే, నేను 2 సార్లు ఎంపీ అయ్యాను, గట్టిగా మాట్లాడతాను, యువకుడిని అందరినీ ఏకం చేయగలుగుతాను, కవితనే ఓడించిన వాడిని, నాకేం తక్కువ అనేసి ఆయన ఇంటర్నల్గా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతున్నారు అనేటిది ఒక ఇన్ఫర్మేషన్. మరోవైపు డీకే అన్న, నేను మంత్రిగా పనిచేస్తున్నాను, ఒక లేడీని, అండ్ ఈసారి నాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించాను, అది లేనప్పటికీ కనీసం అధ్యక్ష రేసులో అధ్యక్ష పదవి అయినా నాకు ఇవ్వాలి కదా, లేడీ కోటాలో అయినా నన్ను పరిగణలోకి తీసుకోవాలి కదా, నాకంటే బాగా ఫైట్ చేసేవాళ్ళు, నాకంటే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఆమె ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళ దగ్గర తెలుసుకున్నట్టు తెలిసింది. వీళ్ళందరి పనిచైతే ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళింది, ఎవరికి వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు. మరోవైపు రామచంద్రరావు కానీ, చింతా సంభమూర్తి కానీ, ఇంకొంతమంది సీనియర్స్ మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యే టికెట్లు మాకు ఇవ్వలే, ఎంపీ టికెట్లు మాకు ఇవ్వలే, ఎమ్మెల్సీకి సంబంధించి పెద్దగా మాకు ప్రయారిటీ ఇవ్వలేదు, అయినా మేము పార్టీ కోసం పనిచేస్తాం, కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని మమ్మల్ని చేయండి, మేము పనిచేస్తాం కదా, అందరినీ ఒక్కతాటి మీద తీసుకెళ్తాము అనేది వీళ్ళ వర్షన్. మొత్తానికి రాక బీజేపీకి ఓటు షేర్ పెరిగింది, ఎవరు ఏదైతే క్యాండిడేట్ల సంఖ్య పెరిగింది, ఇప్పుడు గట్టిగా పోటీ ఇచ్చి ఓవైపు బీఆర్ఎస్ పూర్తిగా రోజు రోజుకి అది నశించిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నటువంటి సమయంలో తమ ఉనికిని మరింతగా చాటుకొని, మరింత తమ ప్రాబల్యాన్ని పెంచుకొని, కేవలం అర్బన్ పార్టీ లేదంటే చదువుకున్న వాళ్ళు దీనికి పరిమితమై కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి తమ సత్తా చాటాల్సినటువంటి ఈ టైంలో ఇలా ఇంటర్నల్ పోరేంటి, అసలు మీకు ప్రజలు నమ్మి మీకు ఓటేసింది, మీరు ప్రతిపక్షంగా గట్టిగా నిల్చుంటారని, మీలో మీరు పొట్టక చేస్తారని కాదు, మీకేమైనా ఉంటే అది ఇంటర్నల్గా మాట్లాడుకుంది, ఎందుకంటే కాంగ్రెస్లో లాగా బీజేపీలో వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అనేటివి ఇంత దారుణంగా ఉండవు, ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ సంస్కృతి అలాగే ఉంటుంది, వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు, కానీ బీజేపీకి సంబంధించి అలా కాదు, బీజేపీలో ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు అనుమతి తీసుకోవాలి, వాళ్ళకు ఒక ఇంటర్నల్గా బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా ఒక లైన్లో వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడద్దు, ఎక్కడ సంప్రదింపులు జరగాలి, ఇలాంటిది కొంత వెసులుబాటు, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వెసులుబాటు మనకు బీజేపీలో కనిపించదు, కొంత కార్యాచరణ గట్టిగా ఉంటుంది, ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు అనే దాని మీద వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకునేటువంటి సోర్స్ కానీ, హైకమాండ్ నుంచి వాళ్ళకు వచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఇప్పుడు అలా కాదు, ఇలా ఇన్ని రోజులు బయట మాట్లాడారు, ఇంటర్నల్గా మాట్లాడారు, ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, సో ఇలా మాట్లాడడం ద్వారా మీరు ఏం చెప్తారు, రాక వచ్చిన అవకాశాన్ని బీజేపీ చేతులారా చేజార్చుకునేటువంటి విషయం చేస్తుందా, మీరు అధ్యక్షుడు నియమించుకుంటారా నియమించుకోరా, కేంద్ర అధ్యక్షుడు నియమితమైన అధ్యక్షుడు నియమిస్తారా, అదంతా మీ ఇంటర్నల్ విషయం, అనవసరంగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మరికొంతమంది బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. సో ఓవైపు కొత్త పాత, మరొక వైపు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోండి, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే చర్చ. సో ఇప్పుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కానీ, మనకు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, రఘునందన్ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక ఒకవైపు ఒక దుమారాలు లేపుతుంటే, ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఇంకా అగ్ని కాజ్యం పోసినట్టుగా తయారై చూడాలి హైకమాండ్ ఏం చెప్తుంది ఏంటి అనేది. మొత్తానికైతే ఒక లొల్లు అయితే బీజేపీలో గట్టిగా జరుగుతుందని మాత్రం మనం చెప్పొచ్చు. ఓటు స్టూడియో.